ఫ్రెండ్స్, ఈ వీడియోలో మిడిల్ క్లాస్ మెలడీస్ మూవీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మూవీ స్టోరీ చాలా సింపుల్. గుంటూరు దగ్గర ఒక ఊర్లో కొండలరావుకి చిన్న హోటల్ ఉంటుంది. తన కొడుకు రాఘవకి అతను చేసే బొంబాయి చట్నీకి, తన టాలెంట్కి ఆ ఊర్లో కాకుండా గుంటూరు సిటీలో ఒక హోటల్ ఓపెన్ చేస్తే సూపర్ అని తన ఫీలింగ్. మరి హోటల్ ఎలా ఓపెన్ చేశాడు, హోటల్ ఓపెన్ చేశాక ఏం ఇష్యూస్ ఫేస్ చేశాడు, అసలు హోటల్ క్లిక్ అయిందా లేదా అనేదే స్టోరీ. మూవీలో ఈ మెయిన్ స్టోరీనే కాకుండా వేరే స్టోరీస్ ప్యారలల్గా నడుస్తూ ఉంటాయి. అండ్ మెయిన్లీ మిడిల్ క్లాస్లో మనలాంటి వాళ్ళు జనరల్గా ఎలా మాట్లాడుకుంటారో అలా అందరూ కనెక్ట్ అయ్యేలాగా డైలాగ్స్ సింపుల్గా ఉంటాయి. రీసెంట్ టైమ్స్లో వచ్చిన మంచి నేచురల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ఇది. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓపెన్ చేస్తే ఒకరి ఇంట్లో గృహప్రవేశం ఫంక్షన్ నడుస్తూ ఉంటుంది. దానికి క్యాటరింగ్ ఆర్డర్ రాఘవ వాళ్ళకే ఇస్తారు. ఫుడ్ డెలివరీకి లేట్ అవుతున్నా కానీ రాఘవ బొంబాయి చట్నీ చేస్తూ ఉంటాడు. అది ఫినిష్ అయ్యాక చేసిన ఫుడ్ అంతా ఆటోలో పంపేసి వాళ్ళ ఫ్రెండ్ గోపాల్తో కలిసి గుంటూరుకి వెళ్తాడు. గోపాల్ వాళ్ళ పెద్దనాన్న మల్లికార్జునరావు తనకి మొబైల్ షాప్ పెట్టించి సెటిల్ అవ్వడానికి సపోర్ట్ చేస్తాడు. రాఘవ గుంటూరులో హోటల్ పెట్టడానికి ప్లేస్ వెతుకుతూ ఉంటాడు. ఆటో వాడు చట్నీ సీట్ కిందే మర్చిపోతాడు. అది తీసుకొని రాఘవనే ఫంక్షన్కి ఫుడ్ డెలివరీకి వెళ్తాడు. కానీ అక్కడ వాళ్ళ మరదలు సంధ్యాన్ని ఫేస్ చేయలేకపోతాడు. హోటల్ కోసం వాళ్ళ దగ్గర ఒక షర్ట్ తీసుకు ఉందని ఒకసారి చూడమని సంధ్య వాళ్ళ ఫాదర్ రాఘవతో చెప్తాడు. గోపాల్ లోవర్ మిడిల్ క్లాస్ అమ్మాయి గౌతమిని ఇష్టపడతాడు. గౌతమి ఒక మొబైల్ షాప్లో వర్క్ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తుంది. వాళ్ళ మామి అడిగాడని రాఘవ వెళ్ళి షెడ్ చూస్తాడు. కానీ అక్కడ హోటల్ ఓపెన్ చేస్తే సంధ్య తన కోసమే అని అనుకుంటుందని ఆ షెడ్ వద్దనుకుంటాడు. పాస్ట్లో సంధ్య రాఘవ ఒకే కాలేజ్లో ఇంటర్మీడియట్ చదువుతారు. ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం, కానీ ఎక్స్ప్రెస్ చేసుకోరు. రాఘవ బావా అని పిలవమని ఆట పట్టిస్తూ ఉంటాడు. ఫైనల్లీ ఒకరోజు సంధ్య ఏదో చెప్పే లోపే వాళ్ళ నాన్న కాలేజ్కి వచ్చి ఇంటికి తీసుకెళ్ళిపోతారు. రాఘవ వాళ్ళని ఇంటి వరకు ఫాలో అవుతాడు. అది చూసి సంధ్య రాఘవాన్ని మీట్ అవ్వడానికి బయటికి వస్తుంది. రాఘవ తను ఏం చెప్పాలనుకుంటుందో తెలుసని తను చెప్పేస్తే ఓకే చెప్పేస్తానని అంటాడు. ఈలోపు సంధ్య వాళ్ళ నాన్న వస్తున్నాడని తెలిసి రాఘవ హక్ చేసుకుని ప్రపోజ్ చేసి ఎస్కేప్ అయిపోతాడు. ఇదంతా చూసి సంధ్య వాళ్ళ నాన్న తనని కోపంగా ఇంట్లోకి తీసుకెళ్ళిపోతాడు. రాఘవ వాళ్ళ పేరెంట్స్తో ఊర్లో అయితే ఎదగలేడని గుంటూరులో హోటల్ పెట్టాలనుకుంటున్నాడని చెప్తాడు. తన లాంటి వాళ్ళు సందుకు ఒకరు ఉన్నారని వాళ్ళ నాన్న అంటాడు. ఉన్నా కానీ తనలా బొంబాయి చట్నీ ఎవ్వరు చేయలేరు కదా, నిలబడతానన్న నమ్మకం తనకి ఉందని రాఘవ అంటాడు. గుంటూరులో హోటల్ పెట్టడానికి రాఘవ వాళ్ళ పేరెంట్స్ అస్సలు ఒప్పుకోరు. గోపాల్ వాళ్ళ పెదనాన్న ఊర్లో రోడ్లు తన సొంత డబ్బులతో వేయిస్తాడు. గోపాల్కి జాతకాల పిచ్చి, వాళ్ళ పెదనాన్న జాతకం బట్టి ఎమ్మెల్యే అవుతాడని చెప్తాడు. తన కోసం షెడ్డు వదులుకోవద్దని నచ్చితే తీసుకోమని సంధ్య మెసేజ్ చేస్తుంది. సడన్గా రాఘవ వాళ్ళ అమ్మ ఒకరోజు షెడ్డు లీజ్ కోసం అడ్వాన్స్ ఇవ్వమని డబ్బులు ఇస్తుంది. రాఘవ ఫుల్ హ్యాపీ. అడ్వాన్స్ తీసుకెళ్లి రాఘవ వాళ్ళ మామయ్య నాగేశ్వరరావుకి ఇచ్చేస్తాడు. ఆ డబ్బులు మళ్ళీ తిరిగి ఇచ్చేది లేదని క్లియర్గా చెప్తాడు అతను. గోపాల్ గౌతమిని కలిసి తన డేట్ ఆఫ్ బర్త్ ఇంకా టైం డీటెయిల్స్ తెలుసుకుంటాడు. గౌతమి వాళ్ళ నాన్న తనకి ఆల్రెడీ ఒక ఆటో డ్రైవర్తో పెళ్లి ఫిక్స్ చేసి ఉంటాడు. అలాంటి సంబంధం చేసుకోవడం కంటే గోపాల్ చాలా బెటర్ అని గౌతమి గోపాల్ గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆ డీటెయిల్స్తో జాతకాలు మ్యాచ్ అయ్యాయో లేదో అని గోపాల్ ఆన్లైన్లో చెక్ చేసుకుంటాడు. మ్యాచ్ అవ్వవు. ఇంకా గౌతమిని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన అక్కడితోనే వదిలేస్తాడు. కొండలరావు చీటీపాట కోసం బయలుదేరి చాలా కోపంతో ఇంటికి రిటర్న్ అవుతాడు. గోపాల్ వాళ్ళ పెదనాన్న మల్లికార్జునరావు మోసం చేశాడని చెప్తాడు. కనబడకుండా పోయాడని అంటాడు. ఊర్లో వాళ్ళంతా కలిసి మల్లికార్జున కొడుకు సురేంద్రాన్ని వాళ్ళ ఇంటి ముందు నిలదీస్తారు. పాలవాడు అంజయ్య తాగేసి వచ్చి కాలర్ పట్టుకొని వాళ్ళ మనవరాలు చదువు కోసం దాచుకున్న డబ్బులని చెప్పి పరువు తీస్తాడు. వాళ్ళ నాన్న తిరిగి రాగానే అందరి డబ్బులు వడ్డీతో సహా ఇచ్చేస్తానని సురేంద్ర అంటాడు. ఇటువైపు రాఘవాని వాళ్ళ నాన్న అడ్వాన్స్ పోయినా కానీ పర్లేదు, ఇంకా హోటల్ గురించి మర్చిపోమని చెప్తాడు. కానీ రాఘవ హోటల్ కోసం సంతమంగళూరులో ల్యాండ్ అమ్మమని అంటాడు. దానికి వాళ్ళమ్మ కూడా ఒప్పుకోదు. దానితో ఇంకా రాఘవ గుంటూరు వద్దు, అక్కడే ఉండి హోటల్ చూసుకుంటాని అంటాడు. అంజయ్య తను అలా మాట్లాడినందుకు బాధపడి క్షమాపణ చెప్పబోతే సురేంద్ర అంజయ్యని చులకనగా చూస్తాడు. అంజయ్య డబ్బులు లేక వాళ్ళ మనవరాలు చదువు మాన్పిద్దాం అనుకుంటాడు. కానీ ఊర్లో టీచర్ ఫీజు కట్టడానికి డబ్బులు అప్పుగా ఇస్తాడు. రాఘవ గుంటూరు ఆలోచనలు మానేసి వాళ్ళ హోటల్ చూసుకుంటాడు. సురేంద్ర ఇంకా గోపాల్ మల్లికార్జున గురించి వెతుకుతూ ఉంటారు. గౌతమిని ఆటో డ్రైవర్ ఇబ్బంది పెడుతూ ఉంటాడు. గవర్నమెంట్ నుంచి రోడ్ల కోసం సగం ఫండ్సే వచ్చాయని, మిగిలిన సగం తన సొంత డబ్బులు ఇంకా చీటీ డబ్బులు తీసుకెళ్లి కాంట్రాక్టర్కి ఇచ్చాడని, ఫండ్స్ వచ్చాక కాంట్రాక్టర్ మోసం చేశాడని మల్లికార్జునరావు వాళ్ళ భార్య ఊర్లో వాళ్ళతో అంటుంది.
కొండలరావు సొంత మంగళూరులో ల్యాండ్ అమ్మడానికి ఒప్పుకుంటాడు. దానిని నాగేశ్వరరావే కొనుక్కొని షెడ్ లీజ్కి ఇస్తానని అంటాడు. ఆ ల్యాండ్ పక్కన హైవే వస్తుందని, దాని వాల్యూ 10x పెరగొచ్చని సంధ్యాకి తెలుస్తుంది. ఈ విషయం వెంటనే రాఘవాకి ఫోన్లో చెప్పడానికి చాలా ట్రై చేస్తుంది, కానీ రాఘవాకి ఫోన్కి రెస్పాండ్ అవ్వడం కుదరదు. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యాక రాఘవాకి విషయం తెలుస్తుంది. కొండలరావుకి ల్యాండ్ వాల్యూ గురించి తెలిసే లోపే రాఘవ గుంటూరుకి బయలుదేరిపోతాడు. షెడ్ని క్లీన్ చేసుకుని హోటల్ సెటప్ చేసుకుంటాడు. హోటల్ ఓపెనింగ్ కోసం ఇన్విటేషన్ ఇవ్వడానికి వాళ్ళ మామయ్య ఇంటికి వెళ్తాడు. అక్కడ సంధ్యాని ఇబ్బంది పెట్టినందుకు సారీ చెప్తాడు. దానికి సంధ్య పర్లేదు బావా అని అంటుంది. వాళ్ళ అమ్మ నాన్నలతో సహా ఊర్లో కొంతమంది హోటల్ ఓపెనింగ్కి వస్తారు. కొండలరావు ల్యాండ్ విషయానికి రాఘవ పైన కోపంగానే ఉంటాడు. నాగేశ్వరరావు వచ్చి ఏం తెలియనట్టు మాట్లాడతాడు. దానికి కొండలరావు తనని మోసం చేసినందుకు బాగా అరిచేస్తాడు. ఇంకోవైపు రాఘవ సంధ్య క్లోజ్ అవుతారు. హోటల్ ఫేమస్ అవ్వగానే ఇంట్లో మాట్లాడి పెళ్లి చేసుకుందామని అనుకుంటారు. రోజులు గడుస్తాయి, హోటల్ పెద్దగా నడవదు. రోజు మిగిలిపోయిన ఫుడ్ని పిండిని హోటల్కి దగ్గరలో ఉన్న ఒక ఓపెన్ ప్లేస్లో పాడేస్తారు. సంధ్యకి ఏఈ జాబ్ చేసే అబ్బాయి సంబంధం వస్తుంది. హోటల్ ఎదురుగా ఉన్న చెట్టు వల్ల నీడ వస్తున్నా దానివల్ల హోటల్ పేరు కనిపించట్లేదని కొమ్మ వరకు కట్ చేయాలని రాఘవ అనుకుంటాడు. పెళ్లి సంబంధం గురించి సంధ్య రాఘవతో చెప్తుంది. వాళ్ళు అమ్మిన ల్యాండే కట్నం కింద పెడుతున్నారని అంటుంది. సంధ్య వల్లే తను ధైర్యం చేసి ఇంతవరకు వచ్చాడని రాఘవ అంటాడు. తనెందుకు అన్నిటికీ సరెండర్ అవుతుందని అడుగుతాడు. పెళ్లి సంబంధం ఇష్టం లేదన్న విషయం వాళ్ళ నాన్నకి చెప్పిందా అని అడుగుతాడు. దానికి సంధ్య తన ఇష్టం గురించి అసలు ఎవరు అడుగుతారు, ఈవెన్ రాఘవ కూడా ఒకప్పుడు అడగలేదు, ఆ రోజు నుంచి వాళ్ళ నాన్న తనతో సరిగ్గా మాట్లాడింది లేదని, ఏదో తప్పు చేసిన దానిలాగా చూస్తున్నాడని చెప్తుంది. అయ్యిందేదో అయిపోయింది, ముందు ఏం చేయాలో ఆలోచిద్దామని రాఘవ అంటాడు. సంధ్య వాళ్ళ నాన్నతో మాట్లాడడానికి చూస్తుంది, కానీ ఆయన వినిపించుకోడు. గౌతమి గోపాల్తో మాట్లాడడానికి ట్రై చేస్తుంటే అతను అవాయిడ్ చేస్తాడు. జాతకాలు కలవలేదని చెప్తాడు. అది విని తను హర్ట్ అవుతుంది. డైలీ చాలా ఫుడ్ మిగిలిపోయి వేస్ట్ అవుతుందని రాఘవ ఫ్రస్ట్రేట్ అయ్యి చెట్టుని కొట్టేయాలని చూస్తాడు. గోపాల్తో మెయింటెనెన్స్ డబ్బులు కూడా రావట్లేదని, జనాల కంటే దోమలు ఈగలు ఎక్కువ ఉన్నాయని అంటాడు. ఫ్యూచర్లో హోటల్ ఫేమస్ అవుతే అదే చెట్టు కింద 10 చైర్లు వేయొచ్చు, మంచి నీడ ఇస్తుందని గోపాల్ అంటాడు. ఓపికతో వెయిట్ చేయాలి అని అంటాడు. తను ఓపికగా ఉన్నా వాళ్ళ మామయ్య ఆగేలా లేడు, సంధ్యకి వేరే అతన్నిచ్చి పెళ్లి చేస్తాడేమో అని భయంగా ఉందని రాఘవ అంటాడు. సంధ్యకి పెళ్లి చూపులు జరుగుతాయి. అబ్బాయి వాళ్ళకి సంధ్య నచ్చుతుంది. సంధ్య తన ప్రేమ విషయం వాళ్ళ నాన్న వాళ్ళతో చెప్పేస్తుంది. వాళ్ళు బాగా కోప్పడతారు. రాఘవ వాళ్ళ నాన్నతో సంధ్యని ఇష్టపడుతున్న విషయం చెప్తాడు. ఎంత తిడతాడో అని భయపడుతూ ఉంటే కొండలరావు రాఘవాన్ని మెచ్చుకుంటాడు. వెంటనే పెళ్లి సంబంధాలు మాట్లాడడానికి నాగేశ్వరరావు వాళ్ళ ఇంటికి బయలుదేరతారు. కానీ నాగేశ్వరరావు ఆల్రెడీ ఏఈ అబ్బాయికి ఓకే చెప్పేశామని అంటాడు. ఇద్దరు ఇష్టపడ్డా కానీ రాఘవ హోటల్ సరిగ్గా నడవట్లేదు కాబట్టి ఆ వేరే సంబంధంకి ఫిక్స్ అని చెప్పి వాళ్ళని పంపేస్తాడు. ఒకసారి హోటల్లో ఏదో వాసన వస్తూ ఉంటుంది. ఒక కస్టమర్ మెయింటెనెన్స్ బాగాలేదని తిట్టి వెళ్ళిపోతాడు. ఎలుక చచ్చిన వాసన అయ్యుండొచ్చని అనుకుంటారు. ఎంత వెతికినా హోటల్లో ఎక్కడ దొరకదు. చూస్తే అది ఎలక చచ్చిన వాసన కాదు. రోజు వాళ్ళు ఓపెన్ ప్లేస్లో చెత్త వేస్తుంటే కాలనీ వాళ్ళకు కూడా అక్కడే వేయడం అలవాటయ్యి పెద్ద కుప్ప తయారవుతుంది. అక్కడి నుంచి ఆ వాసన వస్తుంది. ఫ్రస్ట్రేషన్తో మున్సిపాలిటీ వాళ్ళకు ఫోన్ చేసి రూడ్గా మాట్లాడతాడు రాఘవ. దానితో వాళ్ళు క్లీన్ చేయాలంటే రిక్వెస్ట్గా అడగాలని తిట్టేస్తారు. ఇంకా చచ్చినట్టు రాఘవనే క్లీన్ చేసుకుని అక్కడే చెత్త వేయరాదని బోర్డు పెడతాడు. కానీ కాలనీ వాళ్ళకి అలవాటు అయిపోయి అక్కడే చెత్త వేస్తారు. సంధ్యకి ఏఈ సంబంధం క్యాన్సిల్ అవుతుంది. సంతమంగళూరు ఎమ్మెల్యే ఆ ఊర్లో 50 ఎకరాల ల్యాండ్ కొన్నాడట. ఆ హైవే ప్లాన్ని వాళ్ళ ల్యాండ్ మీదుగా మార్పించుకున్నాడట. ఇంకా దానితో నాగేశ్వరరావు కొన్న ల్యాండ్ వాల్యూ పడిపోతుంది. ఆ ల్యాండ్ వాల్యూ చూసి వచ్చిన వాళ్ళు సంబంధం క్యాన్సిల్ చేసుకుంటారు. అనవసరంగా అత్యాశకు పోయారని, రాఘవ మంచివాడు, ఇంకా సంధ్య కూడా అతన్నే ఇష్టపడుతుందని కొండలరావుతో మాట్లాడదామని అనుకుంటారు. పెళ్లి సంబంధం కలుపుకోవడానికి నాగేశ్వరరావు వాళ్ళు కొండలరావు వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఆ ల్యాండ్ సంధ్య పేరున రాసేస్తానని, ఇంకా పెళ్లి తర్వాత అది వాళ్ళదే అని నాగేశ్వరరావు అంటాడు. కొండలరావు ఏఈ సంబంధం ఏమైందని అడుగుతాడు. దానికి నాగేశ్వరరావు అతనికి ఏఈ సంబంధం అంటేనే ఇష్టం, కానీ సంధ్య గురించి చెప్పుకున్నానని అంటాడు. ఆ మాట విని రాఘవ బాగా సీరియస్ అవుతాడు. తనపైన తన హోటల్ పైన నమ్మకం వచ్చాకే పెళ్లి చేసుకుంటా అని అంటాడు. దానితో కొండలరావు ఇంకా గోపాల్ రాఘవాన్ని తిడతారు. కొంచెం ఎమోషన్ కంట్రోల్ చేసుకుని ఉంటే పెళ్లి సెట్ అయిపోయేది అంటారు. రాఘవ సంధ్యకి గొడవ అవుతుంది. హోటల్ నడిచినా కానీ తనని పెళ్లి చేసుకోనని సంధ్య అంటుంది. రాఘవ తనకి ఉన్న టెన్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాడు.
హోటల్ ఇంకా చెక్నీ క్లిక్ అవ్వడానికి టైం పడుతుంది కదా అని అంటాడు. దానికి సంధ్య తన చట్నీ కంటే సంధ్య చివర తోపుడు బండిలో చట్నీ బాగుంటుందని అంటుంది. దాని మీద నమ్మకంతో హోటల్ నడవడం కష్టమని చెప్పి వెళ్ళిపోతుంది. ఒకరోజు మల్లికార్జునరావు అంజయ్య చూస్తూ ఉండగానే బ్రిడ్జ్ పై నుంచి కాలువలోకి దూకేస్తాడు. ఊర్లో వాళ్ళందరూ కలిసి బయటికి తీస్తారు కానీ ఆ లోపే అతను చనిపోతాడు. గోపాల్ జాతకాలు నిజం అవ్వవని రియలైజ్ అవుతాడు. గౌతమితో మాట్లాడడానికి ట్రై చేస్తాడు కానీ తను అందరి ముందు అరిచేస్తుంది. రాఘవ తోపుడు బండి పైన దోశ ట్రై చేస్తాడు. తన చట్నీ నిజంగానే బాగుంటుందా అనే డౌట్ వస్తుంది. వాళ్ళమ్మతో షేర్ చేసుకుంటాడు. ఒక్కడే అయిపోయాడని వాళ్ళమ్మ వాళ్ళు బయలుదేరిపోయి హోటల్కి వస్తారు. అదే రోజు రాఘవ ఒక 2-3 సార్లు బాంబే చట్నీ వండి టేస్ట్ చూసుకొని నచ్చక పాడేస్తాడు. ఫుల్ ఫ్రస్ట్రేట్ అయ్యి చెట్టు కింద కూర్చుంటాడు. చెట్టు నుంచి నేల మీద పడ్డ మామిడికాయ చూసి తనకు ఒక ఐడియా వస్తుంది. వెంటనే కిచెన్లోకి వెళ్ళి మామిడికాయ వేసి మళ్ళీ బాంబే చట్నీ చేస్తాడు. ఈసారి బాగా కుదురుతుంది. వాళ్ళమ్మ వాళ్ళకు కూడా పెడతాడు, వాళ్ళకి నచ్చుతుంది. వాళ్ళ నాన్న వాళ్ళు రాఘవకి నచ్చ చెప్పి ఊరికి బయలుదేరిపోతారు. తను నరికేద్దాం అనుకున్న చెట్టే తన హోటల్కి పేరు తెచ్చి పెడుతుంది. కానీ మళ్ళీ కాలనీ వాళ్ళు అక్కడే చెత్త వేస్తున్నారని రాత్రికి రాత్రే అక్కడ చిన్న దేవుడి బొమ్మ అరేంజ్ చేసేస్తారు. అది చూసి ఇంకా ఓపెన్ ప్లేస్లో చెత్త వేయడం మానేస్తారందరూ. ఇంకా చెత్త వల్ల హోటల్లో వచ్చే వాసన ప్రాబ్లం పోయినట్లే. ఫైనల్లీ రాఘవ హోటల్ బాగా నడుస్తుంది. ఇంకోవైపు ఏఈ అబ్బాయి నాగేశ్వరరావుకి ఫోన్ చేసి సంధ్యాని పెళ్లి చేసుకుంటానని చెప్తాడు. కట్నం కోసం సంధ్యాని రిజెక్ట్ చేసినందుకు వాళ్ళ పేరెంట్స్ పైన కోప్పడతాడు. ముగ్గురు కలిసి నాగేశ్వరరావు వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు. రాఘవ హోటల్ క్లిక్ అయిందన్న గుడ్ న్యూస్ సంధ్యతో షేర్ చేసుకుందామని చూస్తే తను అవాయిడ్ చేస్తుంది. ఇక్కడ గోపాల్ గౌతమికి సారీ చెప్పి పెళ్లికి ప్రపోజ్ చేస్తాడు. గౌతమి పైకి కోపంగా ఉన్నా ఇండైరెక్ట్గా ఏమైనా ఉంటే ఇంటికి వచ్చి మాట్లాడమని చెప్తుంది. గౌతమి వాళ్ళ నాన్న ఏమో ఆటో డ్రైవర్తో సంబంధం కలుపుతాడు. గౌతమి చీపురు తిరిగేసి కొడుతుంది అతన్ని. అతను కోపంలో వెళ్తుంటే ఏఈ వాళ్ళకి అడ్రస్ దొరక అతని ఆటోనే ఎక్కుతారు. రాష్గా డ్రైవింగ్ చేస్తూ ఎదురుగా వచ్చిన గోపాల్ని గుద్దేస్తారు. గోపాల్ ఇంకా ఆటో డ్రైవర్ గొడవ ఆపి వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరిపోతారు. గోపాల్ రాఘవకి ఫోన్ చేసి జరిగింది చెప్తాడు. వెంటనే రాఘవ ఆటోని చేస్ చేసి ఆపుతాడు. ఆటో వాడికి రాఘవకి అయ్యే గొడవలో ఏఈ ఇన్వాల్వ్ అవుతాడు. దానితో రాఘవ ఏఈని కొడతాడు. ఇది పక్కన ఆటోలో వెళ్లే సంధ్య చూస్తుంది. పెళ్లి చూపులకి వస్తున్నందుకు కొడుతున్నాడు అనుకుని సంధ్య రాఘవని ఆపుతుంది. వాళ్ళిద్దరిని అలా చూసి ఏఈ డ్రాప్ అవుతాడు. సంధ్యని ఇంటి దగ్గర డ్రాప్ చేసి రాఘవ వాళ్ళ మామయ్యతో పెళ్లి విషయం గురించి మాట్లాడతాడు. ఎండ్ కార్డ్ పడుతుంది. రాఘవ సంధ్య లవ్ స్టోరీకి హ్యాపీ ఎండింగ్. రాఘవ సంధ్య పెళ్లి జరిగిపోతుంది. మళ్ళీ ఆ హైవే ప్లాన్ పాత ప్లాన్గానే మారిపోయి ఆ భూమి ధర పెరిగిందని తెలుస్తుంది. రాఘవ ఇంకా గోపాల్ గౌతమి వాళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్లి సంబంధం మాట్లాడతారు. కాంట్రాక్టర్ని పోలీసులు పట్టేసుకుంటారు. సురేంద్ర మెల్లిగా ఊర్లో అందరి డబ్బులు తిరిగి ఇచ్చేస్తాడు. అంజయ్య టీచర్ దగ్గర నుంచి తీసుకున్న అప్పు తీర్చేస్తాడు. గోపాల్ రోడ్ మీద ఒక ర్యాండమ్ పర్సన్ని మంచి హోటల్ గురించి అడిగితే రాఘవ హోటల్, అందులో దొరికే బొంబాయి చట్నీ గురించి చెప్తారు. రాఘవ హోటల్కి ఎదురుగానే ఇంకొకరు కొత్త హోటల్ని స్టార్ట్ చేస్తారు కాంపిటీషన్గా. వాళ్ళ చట్నీకి ఎవరు కాంపిటీషన్గా రాలేరన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది రాఘవకి. కానీ చూస్తే ఆ హోటల్ పేరు న్యూ రాఘవ అని పెడతారు. అది చూసి రాఘవ గోపాల్ గొడవ పెట్టుకుంటారు. దేర్ నో ఎండ్ అని అన్నారు. హోటల్ నడపడం అంటే అంత ఈజీ కాదు, ఎప్పుడు ఏదో ఒక ఛాలెంజ్ ముందు వస్తూనే ఉంటుందని.